పుష్టి వ్యాధి రావాలా స్వామి? అమ్మా చందమ్మా, స్వామి నువ్వు కోరాని మమ్మల్ని కోరుతున్నావు. శ్రీనివాస, అయినను నీ భక్తికి మెచ్చానమ్మ చంద్రమ్మ. స్వామి తదాస్తు అమ్మ చంద్రమ్మ, తదాస్తు అమ్మ. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎప్పుడైతే ఆ యొక్క లక్ష్మి తర్వాత ఆ యొక్క చంద్రమ్మ కూడా ఎప్పుడైతే అలాంటి వరం కోరుకున్నదో, శ్రీనివాసుడు కూడా సదాశివన్న వాళ్ళే నెలకు మూడు సార్లు పూర్తి బంగారు పంటలు ఉన్న ప్రదేశం అంతా శ్రీనివాసుడు మహిమ చేత ఆ ప్రదేశం అంతా ఎలా ఉన్నదయ్యా? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద అయ్య పేరు గల్లా పెనుగంజలోన నెలకు మూడు వర్షాలు కురిసి సత్సత్సామరంగా బంగారు పంటలు పండే ప్రదేశం అంత శ్రీనివాసుడు మహిమ చేత చెడికనే వర్తం లేదు, గోవు తాగా నీరు లేదు, గోవు మీద మేతలు లేదు, గోవులన్నీ కూడా ఆకాశమంగా చూసి అంబా అంబా అంటూ ఈ పన్న మంది పాడేరు ఒకసారి కొడబడుకొని అయ్యయ్యో అయ్యయ్యో మన బంగారు లక్ష్మి తిరుమత మీ ప్రదేశం అడుగుపెట్టిన తర్వాత నెలకు మూడు సార్లు కూర్చి బంగారు పంటలు వన్నాడు. ఈనాడు ఏ మహాతల్లి ప్రదేశం అడుగుపెట్టింది చెల్లికని వర్తం లేదు, గోవు తాగా నీరు, గోవు మీద మేకలు, గోవులన్నీ కూడా ఆకాశమంగా చూసి అంబా అంబా నడుస్తున్నాయి. అన్నయ్య తమ్ముడు, ఈ ప్రదేశంలో మన గోవులకు మేతలో నీళ్లు, ఉత్తరాది మన్యభూముల్లో మేతలో నేను వార్త మాకు తెలిసి నీ వెళ్ళి చూచేస్తే మా గోవులు తోలుకున్నాడు. అలాగే తమ్ముడు, సిరిగల్ల గోపయ్య ఉత్తరాది మన్యభూములకు వెళ్ళి మేతలు చూస్తే బ్రహ్మాండంగా తిరిగి పెనుగంజి పోలు వచ్చి అయ్యలారా అన్నయ్య, మీరు చెప్పిన విధముగా మేతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు తెల్లవారుజామున ప్రయాణం, మీరందరూ కూడా సిద్ధంగా ఉండమన్నా. పన్నెండు మంది పాడేరు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా. లక్ష్మీ తిరుమల తాముతో ఒక మాట చెప్పామని వింటికి బయలుదేరి వచ్చి ఉన్నాడు చిరిగల్ల గోపయ్య. నెలకు మూడు వర్షాల గురించి పాండిపడంతో సత్యశ్యామలో పెరిగించి పురాలు గ్రామములు ఈ నష్టజాతకురాలు కాలు పెట్టింది స్వామి. గత ఆరు మాసాలుగా వర్షాలు లేవని, గోవులు మెట్టుకు మేత లేదని, బాబా గొప్ప ఇతరాది మంది ఊళ్ళో మేతలు ఉన్నవని వెళ్ళి ఉన్నారట. నాతో మాటైనా చెప్పలేదేమి బాబు, ఉత్తరాది మంది ఊళ్ళకి వెళ్తారని అత్తయ్య గారు నా తన్నప్పటి నుండి. ఇందులో నా కొడుకు నదురుస్తున్నది బావచ్చి దేవి, నేను గోవులు తొలగుత్తరాజు మన భూలకు వెళ్తానే అన్నాడు బాబా. మీరు లేక నేను జీవించలేని ప్రణనాథుడికి ఎదురు చెప్పిన వెళ్ళాలని కాన, లేక ఉత్తరాజు మన్నే భూలు పంపించి నా బావ లేకుండా జీవించగలడా స్వామి? ఏమీ నాకు ఇవే పరీక్షము అయినా ఈవేళ భోజనాలకు వస్తారన్నారు, ఇంక నువ్వు రాలేదేమి బాబా? ఏవి తిరుపతి, నేను ఉత్తరాది మన్ని కోలికి వెళ్ళొచ్చినాను బాబా. అక్కడ మేతలు బ్రహ్మాండంగా ఉన్నవి బాబా. రేపు తెల్లవారు జామున గోవులు పాలగాళ్ళు నేను ప్రయాణం చేయాలి తీరాలేదు Ah
రాజు మన్న పోలికెళ్తారు నత్తి గారు నా తన్నప్పటి నుండి అన్నప్పటి నుండి ప్రాణేశ్వరా తిరుపతి తప్పదా తప్పదని పదే పదే అంటూ ఉన్నావు సూడుదేవి. మనకి ఒకటి కావు రెండు కావు, 12 దొడ్డలు గోపుల మేతలు లేక ఆకాశం ఇంకా చూసి అమ్మో అల్లాడిపోతుంది. నా మనసు ఎంత బాధపడుతుంది సుశవాదేవి. అది కాకదేవి, ఈ గోవులలో ఏ గోవు చనిపోయినను దేవి, ఈ గోవులలో ఏ గోవు చనిపోయినా 100 మంది బ్రాహ్మణులని పాపమేవి. ఒక్కసారి అన్ని గోవులు నా చెందుకు తేరా. అలాగే దేవి, గండి గోవ కలవారి వాడల్లో పుట్టిన గడి మీద వారింటికి వచ్చాము. మన రాగతో సకల సముద్ర భోగ భాగ్యాలకి కొరియాడినారు. నేడు వర్షాలు లేక మీరు మేటుకు మేత లేదని తాగుటకు మునివేరులంతా నీరు లేదని బావ గొప్ప రాజు మన్ని పూలు మేతలడు రా. ఇందులకు నా కొడుకు దృశ్యున్నది ఉత్తరాజు మన్ని పూలు ఆకు గప్పిన మేతలకు వెళ్ళొచ్చునమ్మా. ఊపురుడుట పదల సాటి మేతలకి బానే పావద్దునే పెద్ద పిల్ల మాట. నిన్ను ఎన్నడూ ఏమీ కోరి ఎరుగుదాన్ని ఉత్తరాది మన్నెపో. ప్రణనాథుణ్ణిగా పాడవమ్మా దేవుని ఎదురు చెల్లి రమ్మని వెళ్ళమండి రమ్మలనే దేవమ్మ. నీకు నా గోరు బంధమమ్మ నీకుతోనే మరి తీరులల్లా వెళ్ళలేక నాకై సూచకు పెళ్ళి పోతుంది బొడ్డండి పెళ్ళి పోతుంది నా ప్రాణ విడుతున్నాను దేవి. ప్రణాదా విందనాదా